అందరికీ నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మీన రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల మరి వారికి ప్రాణగండం ఉంది కాబట్టి వారు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు మీరు చక్కగా మరి ఇంట్లో పూజలు సమర్పించాలి. ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి బకెట్ నీటిలో గుప్పెడు పెద్ద ఉప్పు మరియు పచ్చకర్పూరం 50 గ్రాములు వేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని మీరు శివునికి పూజలు సమర్పించాలి. అయితే దీపం వెలుగుస్తున్నప్పుడు మాత్రము 3 వత్తులు కూడా తూర్పు దిశగా వెలుగుతున్నట్టు శ్రద్ధ వహించాలి. ఆ తర్వాత శివయ్యకు మీరు చందనం సమర్పించాలి. పూజ చేసిన తర్వాత మీరు దాన ధర్మాలు కూడా చేయాలి. ఈ రోజు ఇలా చేయటం ద్వారా ఏ విధమైనటువంటి మరి గండం అనేది హాని అనేది మీకు తొలగదు. మీ ఇంట్లో ఉన్న వారికి సభ్యులందరికీ కూడా చాలా శుభదినముగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కూడా మీకు పెరుగుతాయి. మీ యొక్క అత్త మామయ్యల నుండి మీకు ఈ రోజు లాభం కూడా చేకూరుతుంది. విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆ కోర్సుల్లో చేరినటువంటి విద్యార్థులు చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలను అయితే అందుకుంటారు. చాలా సంతోషంగా అయితే గడుపుతారు. ఈరోజు పాత పనులలో కొన్ని విషయాలు ఇరుక్కుపోతే మీరు వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో మరి షాపింగ్ చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. దీనిలో మీరు చాలా ఆలోచించవలసి ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతోటి పిక్నిక్ మొదలైనటువంటి వాటికి వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటారు. మరి ఈరోజు మీరు వాకింగ్కు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మీ ఆహారంపై పూర్తి శ్రద్ధ అనేది చూపడం ప్రారంభిస్తారు. మీరు మీకోసం ఒత్తిడికి గురయ్యేటటువంటి విషయాలను దూరంగా ఉంచండి, జాగ్రత్తగా నిర్వహించండి. ప్రేమ జీవితంలో మీరు మీ సభ్యులతో ఆనందకరమైన క్షణం గడుపుతారు. ఇక చిన్న పిల్లలు మిమ్మల్ని ఏదో విషయంలో మీకు ఈరోజు అడిగే అవకాశాలు ఉన్నాయి. డిమాండ్ చేసేలాగానే కనిపిస్తున్నారు. పాత స్నేహితులు చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవడానికి రావచ్చు. మీ చుట్టూ నివసించే వ్యక్తుల నుండి అవసరమైనటువంటి సమాచారాన్ని పంచుకోవడాన్ని మీరు నివారించాలి. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీకోసం మిశ్రమంగా ఉంటుంది. సుదూర ప్రయాణంలో వెళ్లడం మంచిది. వ్యాపారంలో ఏదైనా పని చాలా కాలం పాటు నిలిచిపోతే అది పూర్తి కావచ్చు. మీరు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు అయితే వినవచ్చు. పాత స్నేహితులతోటి చాలా కాలం తర్వాత సంతోషంగా అయితే ఉంటారు. ఈ రోజు మీకోసం పూర్తిగా సంతోషకరమైన రోజు అవుతుంది. మీరు పని చేయడంలో కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొంటారు. మరియు మీరు ఏకపక్ష ప్రవర్తన కారణంగా కొంత హాని మీకు కలగవచ్చు. వ్యాపారంలో ఆతృతతో ఎటువంటి అడుగు మీరు వేయకూడదు. ఆలోచనాత్మకంగా పనిచేయడం మీకు మంచిది. మీరు మీ పనితోటి కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంటే అది ఈరోజు తొలగించబడుతుంది. కుటుంబ సభ్యునికి కడుపుకు సంబంధించిన సమస్య ఉండే అవకాశం అయితే ఉంది. మీరు సంబంధిత సమస్యల మీద దృష్టి పెట్టడం వల్ల మీకు మరి దోష నివారణ చేయడం వల్ల పరిహారం అనేది లభిస్తుంది. మీరు ఈ ఆరోగ్య సమస్యలు అంటే ఎవరికైతే అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయో మరి వారు ఈరోజు నుదుటి పైన తెలుపు చందనం తిలకం వర్తించుకుంటే వారికి ఉత్తమమైన ఫలితాలు అనేవి దక్కుతాయి. లక్కీ సంఖ్య 4 మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.